ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక స్థాయిలో డ్రగ్స్ పట్టుబడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం సిఆర్పిఎఫ్ 2021-22 లో ఆంధ్రప్రదేశ్ లో 18,267.84 కేజీల డ్రగ్స్ నార్కోటిక్స్ ను స్వాధీనం చేసుకుని 90 మందిని అరెస్ట్ చేసింది. దేశంలో ఇంత ఎక్కువగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నది ఒక్క ఏపీలోనే. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు వైసీపీ ఆధ్వర్యంలో జై హో బీసీ సభ జరగనుంది. గడిచిన మూడేళ్లలో బీసీల కోసం ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ లబ్ధిని వివరించనున్న నేతలు నామినేటెడ్ పదవులు బీసీల సంక్షేమం కోసం ఏడాదికి 1.37 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసిన అంశాలను వెల్లడించనున్నారు. అలాగే బీసీల సమస్యలను తెలుసుకోనున్నారు. సీనియర్ రెసిడెంట్స్ గా పనిచేసే అవకాశాన్ని పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారందరికీ కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఎస్ఆర్ గా అవకాశం ఇస్తూ నవంబర్13న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.